ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని సీఎం అడిషనల్ సెక్రటరీ శ్రీ రేవు ముత్యాల రాజు సీసీని కలిసి ఓబీసీ పైన గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన జీవో నెంబర్ అరవై రెండు బై రెండు వేల ఎనిమిది సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరామని రాష్ట్ర నాయకులు లోపింటి చిరంజీవి తెలిపారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గ్రామ సచివాలయ ఆన్లైన్లో పోర్టల్లో అప్డేట్ అయిందని ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎంఆర్ఓలు చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని రాష్ట్ర నాయకులు లోపింటి చిరంజీవి విలేకరుల సమావేశంలో తెలిపారు ఇది కేవలం ఒక ప్రాంత సమస్య కాదని రాష్ట్రంలో మెజార్టీ కులమైన తూర్పు కాపుల సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జమ్మూ మత్యుంజయరావు పెద్ద వీరాంజనేయులు పొట్టూరి రమేష్ బాకూరి నిరంజన్ చేరా సత్తుబాబు మామిడి సత్యనారాయణ పిల్ల సత్తుబాబు దేవి కిషోర్ మజ్జి శ్రీనివాస్ జమ్మూ కాశీ నడుపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు తూర్పు కాపుల సమస్య పైన మరి విజయవాడ వెళ్ళడం జరిగింది దానికోసం మరి కూలంకుశంగా మా రాష్ట్ర నాయకులు జమ్ము ముత్యంజయరావు గారిని కండువా వేసి మరి నిన్న చేసిన కార్యక్రమంపై రెండు జరిగిన విధానాన్ని చెప్పాల్సిందే కోరుతున్నాం కండువా చేర సత్త గారు కండు మరి ముత్యంజయరావు గారు మాట్లాడుతుందే కోరుతున్నాం మాది జున్నూరు జమ్మూ నా పేరు జమ్ము మత్యుంజయరావు గారు జమ్ము మృత్యుంజయరావు మా తూర్పు ఓబీసీ సర్టిఫికేట్ కావాలని ఎన్నో ఏళ్ళగా కృషి చేస్తున్నాం అయితే నిన్న విజయవాడ సిఎంఏ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి మా ఓబీసీ సర్టిఫికేట్ కోసం అందరినీ వాటికి ఉన్నతాధికారులతో కలిసి మా ఓబీసీ సర్టిఫికేట్ కొద్దిగా చేసి పెట్టాలని అడగడం కొద్దిగా జరిగింది చేసి పె చేస్తామని చెప్పడం ఇదవి స్పందించారు ఉన్నప్పుడు మరి స్పందించి ఆ రోజున ఇవ్వడం జరిగింది కాబట్టి మరి రేవు ముచ్చలరాజు గారి దగ్గరికే సార్ రెండు వేల ఎనిమిది ఇచ్చిన జీవోని కానీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మాన్యువల్ జివోని ఏ ఏదైతే ఉందో దీని మీద అవగాహన ఉంది కాబట్టి సీఎం గారు పర్సనల్ అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం తీసుక తీసుకువెళ్ళాలని మరి కోరడం జరిగింది తప్పకుండా చేస్తానని నిన్న చాలా బిజీ బిజీ షెడ్యూల్లో మరి ఆయన మనకి సానుకూలంగా హామీ ఇవ్వడం కోసం మరి ఆ ఫైల్ని మూవ్ చేయడం జరిగింది అయితే మళ్ళీ ఒక్క వారంలో మరొకసారి రమ్మని చెప్పడం మరి అక్కడ సీసీ గారు కూడా మరి మాట మాట్లాడడం జరిగింది ఈ సమస్య త్వరతగతిన పూర్తి కావాలని ఓబీసీ లిస్ట్లో ఏదైతే చేర్చాలో తొంభైలో అది జాప్యం జరుగుతుంది కనుక అరవై రెండు జీవో ప్రకారం మాకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి కేంద్ర ఉద్యోగాలకి విద్యకి అర్హులుగా మమ్మల్ని పరిగణించాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ ఫైల్ ఉంది కాబట్టి ఆయన దీన్ని ఒక ఆర్డర్ రూపంలో తీసుకొచ్చి మాకు త్వరితగత న్యాయం చేయాలని అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు అలాగే మా పెద్ద శ్రీ బొత్స సత్యన గారు కూడా దీని మీద కలవడం జరిగింది అయితే దీనికోసం ఆయన కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు నేను కూడా మాట్లాడడం చేస్తా ఉన్నారు అలాగే మామిడి శ్రీకాంత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మా తూర్పు కార్పొరేషన్ చైర్మన్ గారితో మరి ఆయన కూడా దీని మీద వన్ బై వన్ ఏదైతే జీవోలు వస్తున్నాయో దీని మీద మనం కూడా మాట్లాడతాం ఆల్రెడీ ఫైల్ మూవ్ చేసాం త్వరత త్వరలో మంచి కార్యక్రమం మనకి శుభవార్త వింటారో మీరంతా వేచి చూడండి అని చెప్పడం జరిగింది దీన్ని ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా పెద్దలు ఏదైతే నిన్న పదహారు పదిహేడు మంది దాకా వెళ్ళమండి మరి అందరం కూడా అధికారులు చక్కగా సమస్య మీద ఏదైతే లెటర్ యాడ్ ఉందో సమస్య మీద స్పందించడం మీకు ఎలా జరుగుతుందని సానుకూలంగా అడగడం జరిగింది మాకు త్వరలో న్యాయం జరుగుతుందని మరి రాష్ట్ర గవర్నమెంట్ త్వరలో న్యాయం చేస్తుందని మేము సుముఖత వ్యక్తం చేస్తున్నాం నా పేరు లోపిండి చిరంజీవి మాది వెస్ట్ గోదావరి పాలకొల్లండి తూర్పుగపు ఐక్య కమిటీ అనేది ఏదైతే మరి ఆర్గనైజేషన్ ఉందో మరి ఆ ఆర్గనైజేషన్ ద్వారా నిన్న విజయవాడలో సెక్రటరేట్లో ఉన్నతాధికారిని ఓబీసీ సమస్య పైన కలవడం జరిగింది ఆ తర్వాత సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా ఏదైతే సీఎం గారి పర్సనల్ అడిషనల్ సెక్రటరీ గారు ఉన్నారో రేవు ముచ్చలరాజు గారు మరి ఆయన సిసి గారు అందరిని కూడా కలిసి గతంలో జివో నెంబర్ అరవై రెండు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన పెదప అది రెండు వేల పదహారు పదిహేడులో రాష్ట్రాల్లో విడిపోయిన తర్వాత వైబ్రికేషన్లో కొన్ని ఆన్లైన్లో తీసేయడం జరిగింది దానిపైన మరి సుదీర్ఘ పోరాటం చేస్తూ తూర్పుగాపుల రిజర్వేషన్ కోసం ఓబీసీ రిజర్వేషన్ కోసం మరి కొనసాగుతున్నప్పుడు తరుణంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మరి ఆయన తెలియజేయడం చెప్పాం మరి ఆయన దాని మీద మరి పాలకొల్లు బహిరంగ సభలో మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే హామీ ఇచ్చారో మరి ఒకసారి గుర్తు చేయడం కోసం మరి సీఎం క్యాంప్ కార్యాలయంలో మరి ఉన్నతాధికారులతో మాట్లాడడం చేసాం ఏదైతే గతంలో ఓబీసీ పోర్టల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మినహా ఉన్న పోర్టల్లో తీసేయడం జరిగిందో మరి దాన్ని పొందుపరిచి ఈ రోజున మాకు ఒక రకమైన న్యాయం జరిగిందని మేము గుర్తిస్తున్నాం పొందుపరిచిన ఓబీసీది ఏదైతే ఉందో దాన్ని ఎంఆర్ఓలు ఇవ్వవలసిన పరిస్థితుల్లో మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవు ఇవ్వాలని మాకు ఎటువంటి జీవో రాలేదు కాబట్టి పైన ఉన్నతాధికారులు స్పందించి దీని మీద ఏదైనా జీవో తీసుకురండి మరి మీకు ఇవ్వమని సర్వీసు ఓరియంటెడ్గా మరి అది ఓబీసీ లిస్ట్లో చూపిస్తుంది తూర్పుగోపులది అని చెప్పడం మరి దా నేను పాలకొల్లు తూర్పుగాపు ఐక్య కమిటీలో ఒక సభ్యుడిని నిన్న మా తూర్పుగోపులకి ఎన్నో ఏళ్ల నుంచి ఓబీసీ సమస్య గురించి పో పోరాడుతున్నాం నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లిలో మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మా సంఘ పెద్దలైన జంగు జమ్ము ముత్యుంజయరావు గారు మరి మిగతా సభ్యులు అందరం కలిసి వెళ్ళడం జరిగింది అందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించి సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్లో సంబంధించి మాకు ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా సమస్యని కూలాంక్షంగా అర్థం చేసుకుని స్పందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను